ఓం శాంతి మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 27/2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఈ సభలో బాహ్యముఖులై కూర్చోరాదు. తండ్రి స్మృతిలో ఉంటూ బంధుమిత్రులు, వ్యాపారము మొదలైన వాటిని స్మృతి చేసినట్లయితే వాతావరణంలో విఘ్నాలు ఏర్పడతాయి. బాబా చెప్తున్నారు, మీ ఆత్మిక డ్రిల్లు బుద్ధికి సంబంధించినది. దీని విశేషత ఏమనగా, ప్రేయసులైన మీరు మీ ప్రియుడిని స్మృతి చేస్తారు. దీనికి గుర్తుగానే గీతలో కూడా అన్మనాభవ అని చెప్తారు. కానీ మానవులకు తమ ప్రియుడైన పరమాత్మ గురించి తెలియదు. మరి ఈ ఆత్మిక డ్రిల్ ఎలా చేస్తారు? ఈ ఆత్మిక డ్రిల్లును మీరు తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. ఈ ఆత్మిక డ్రిల్లులో నోటి ద్వారా ఏమీ చెప్పరు. కేవలం మనస్సు ద్వారా పరంపిత పరమాత్ముడైన శివబాబాను జ్ఞాపకం చేసుకోవాలి. మనస్సు ద్వారా చేసే ఈ ఆత్మిక డ్రిల్లు వలన వికర్మాజీతులవుతారు. ప్రపంచంలో దైహికపరమైన డ్రిల్లులే నేర్పిస్తారు. ఈ ఆత్మిక డ్రిల్లు ఒక్క పరమాత్మ మాత్రమే నేర్పిస్తారు. తండ్రి పిల్లలకు నన్నొక్కరినే స్మృతి చేయమని నేర్పిస్తారు. ఇతరులెవ్వరిని స్మృతి చేసినా దుఃఖమే లభిస్తుంది. తండ్రి ఎదురుగా కూర్చొని ఉద్యోగ వ్యాపారాలను, బంధుమిత్రులను స్మృతి చేస్తే వాతావరణమంతా విఘ్నాలమయంగా అవుతుంది. ప్రతి కర్మ చేస్తూ స్మృతిలో ఉండాలి. మీరు ఆత్మిక ప్రేయసులు, పరమాత్మ ఆత్మిక ప్రియుడు. ఆత్మ నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉండాలి. బాబా చెప్తున్నారు, ఈ మృత్యులోకము దుఃఖధామము వినాశనం కానున్నది. అమరలోకము జిందాబాద్, మృత్యులోకము ముర్దాబాద్ అనాలి. మేమిప్పుడు నరకవాసుల నుండి 21 జన్మలకు స్వర్గవాసులుగా అవుతామని పిల్లలకు పూర్తి నిశ్చయం ఉండాలి. మరణిస్తే స్వర్గానికి వెళ్ళరు. ఈ సాకార ప్రపంచంలో పవిత్రమై పరమాత్మను స్మృతి చేస్తేనే స్వర్గానికి వెళ్తారు. బాబా చెప్తున్నారు, మీరిప్పుడు నీటి స్నానం వలన పావనంగా కారు. శివబాబా బ్రహ్మతనువులో మన ఎదురుగా ఉన్నారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ రాజయోగము ద్వారా రాజాదిరాజులుగా అవుతారు. బాబా చెప్తున్నారు, ఈ సృష్టిపై ప్రతి ఆత్మ సతో రజో తమోస్థితులను తప్పక దాటాలి. శ్రీకృష్ణుని ఆత్మ కూడా 5000 సంవత్సరాలు 84 జన్మలను తీసుకున్నది. బాబా చెప్తున్నారు, మాయ చాలా శక్తిశాలి. మంచి మంచి తీవ్ర పురుషార్థులను కూడా ఓడిస్తుంది. ఎంతో చక్కగా తండ్రి పిల్లలవుతారు. అందరికీ జ్ఞానం చెప్తారు. మాయకు వశమై పారిపోతారు. ఏదో గ్రహచారం వలన, రాహుగ్రహణం వలన బృహస్పతి దశను కోల్పోతారు. భగవంతుడిని అర్థం చేసుకొని తిరిగి మాయకు వశమైతే వారు మహాన్ మూర్ఖులు అని చెప్పబడతారు. బాబా చెప్తున్నారు, మీరు జ్ఞాన మార్గదర్శకులై అందరికీ జ్ఞానం యొక్క ఆవశ్యకతను, అద్భుతాన్ని తెలియచేయాలి. జ్ఞాన మానస సరోవరంలో స్నానం చేయటం వలన దేవకన్యలుగా అవుతారు. నిరాకార పరమాత్ముడు మనుష్య శరీరంలో ప్రవేశించి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు.
దేవీ దేవతలను ఒప్పుకునే భారతీయులు 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి వచ్చి బ్రాహ్మణ ధర్మము, సూర్యవంశము, చంద్రవంశము ఈ 3 ధర్మాలను స్థాపన చేస్తారు. ఆ తరువాత అనేక ధర్మాలను ధర్మపితలు మానవులు స్థాపన చేస్తారు. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని నిశ్చింతగా ఉండాలి. ఎటువంటి చింత చేయరాదు. ఎందుకనగా ఇది తయారవుతున్న డ్రామా కనుక నిర్మోహులుగా ఉండాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉన్నది కనుక రాహుగ్రహణం పట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా గ్రహచారం ఉంటే దానిని జ్ఞానదానము ద్వారా సమాప్తి చేసుకోవాలి. వికారాలనే మాయతో యుద్ధం చాలా పెద్దది. ఇది అనంతమైన బాక్సింగ్. ప్రతి ఒక్కరి మనస్సులో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయా తండ్రి స్మృతిని ఎగరగొడుతుంది. ఎవరైనా శరీరాన్ని వదలినప్పుడు దుఃఖించటం వలన లాభం లేదు. దీని పేరే దుఃఖధామము. వరదానము సదా మననం ద్వారా మగ్నావస్థ అనే సాగరంలో ఇమిడిపోయే అనుభవాన్ని చేసే అనుభవీమూర్తుభవ. అనుభవాలను పెంచుకునేందుకు ఆధారం మననశక్తి. మననం చేసేవారు స్వతహాగా మగ్నమై ఉంటారు. మగ్నావస్థలో యోగం చేసే అవసరమే లేదు. నిరంతరం స్మృతిలోనే ఉంటారు. శ్రమ పడవలసిన అవసరం లేదు. మగ్నం అనగా ఎవ్వరూ విడదీయలేనంతగా ప్రేమసాగరంలో ఇమిడి ఉంటారు. శ్రమ నుండి దూరమై ఉంటారు. సాగరుని పిల్లలై అనుభవాల కొలనులో స్నానం చేయకండి. సాగరంలో ఇమిడిపోండి. అప్పుడు అనుభవీమూర్తులని అంటారు. స్లోగన్: ప్రతి సెకండు ప్రతి సంకల్పము సమర్థంగా ఉంచుకున్నవారే జ్ఞానస్వరూపులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.